హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు సమాధుల గురించి ఎవరైనా మాట్లాడితే వింతగా అనిపిస్తుంది ముగిసిపోయిన జీవితం అక్కడికి చేరుతుంది ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏముంటుంది అందమైన సమాధులంటే ఎవరైనా నవ్వుతారు సమాధులు ఎక్కడైనా అందంగా ఉంటాయా అందులో ఎవరైనా అందాలను వెతుకుతారా అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు ఇలాంటివారికి మన తాజ్మహల్ సమాధానమిస్తుంది తాజ్మహలే కాదు వరల్డ్ వైడ్గా అందమైన సమాధులు చాలానే ఉన్నాయి అవింటూ చూద్దాం రండి గ్రేవ్ విషి రష్యా రాజధాని మాస్కోలో మృతదేహాలు ఖననం చేసే ప్రదేశం చూస్తే అక్కడి నుంచి రావాలనే అనిపించదు ఇది వరల్డ్ వైడ్గా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇక్కడ సమాధి నెలకొల్పడాన్ని చనిపోయిన తర్వాత గొప్ప గౌరవంగా భావిస్తారు ఇక్కడ సమాధులపై చనిపోయిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు అందుకే మాస్కో వచ్చిన టూరిస్టులు కూడా ఈ గ్రేవ్స్ చూసేందుకు వస్తూ ఉంటారు ఇష్కారెత్ గ్రేవ్స్ అందమైన శ్మశాన వాటికలో ఇష్కారెత్తు మరొకటి ఇది మెక్సికో నగరంలో ఉంది ఇక్కడ సమాధులన్నీ కలర్ఫుల్గా కనిపిస్తాయి పచ్చని చెట్ల మధ్య అందమైన సమాధుల నడుమ చనిపోయినవారు హాయిగా సేద తీరుతున్నట్లు కనిపిస్తుంది ప్రతి సమాధి పక్కన ఖచ్చితంగా ఓ మొక్క కనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు నెప్చ్యున్ మెమోరియల్ రీఫ్ మియామీ తీరంలో మరో వింత సమాధి మనకు కనిపిస్తుంది సముద్రానికి పన్నెండడుగుల లోతులో ఓ సమాధి కనిపిస్తుంది అదే నెప్చ్యున్ మెమోరియల్ రీఫ్ డైవింగ్ చేసేవాళ్లు సముద్ర లోతుల్లోకి వెళ్లి దీన్ని సందర్శిస్తూ ఉంటారు రొమేనియాలో ఉన్న శ్మశానాన్ని స్పాంటాగా పిలుస్తారు దీనికి ఉల్లాస శ్మశానంగా కూడా పేరుంది ఎరుపు ఆకుపచ్చ నీలం రంగుల్లో ఇక్కడ సమాధుల నిర్మాణం జరుగుతుంది సమాధులపై చనిపోయిన వారి ఫోటోలు ముద్రిస్తారు దాని కిందన వారి గురించి చెబుతూ నాలుగు ముక్కలు రాస్తారు ఈ సమాధులు చాలా స్టైలిష్గా ఉంటాయి అందుకే వీటిని చూసేందుకు పర్యాటకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అమెరికాలోని ఓర్లిన్స్లో సెయింట్ లూయిస్ శ్మశానం ఉంది ఇక్కడ సమాధులన్నీ గదుల్లా ఉంటాయి ఈ సమాధుల నిర్మాణంపై ఓ కథ కూడా ప్రచారంలో ఉంది అయితే ఇదంతా అందంగా ఉండవు చూస్తే కాస్త భయమేస్తుంది విశాలమైన ప్రదేశంలో పెద్ద గదుల్లో సమాధులు నిర్మిస్తారు ఆ సమాధులకు తలుపులుంటాయి కాని అవి తీసే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యరు కావలసిన వారు వచ్చి అక్కడ పువ్వులు పెట్టి కాసేపు వారిని గుర్తు చేసుకుని వెళ్లిపోతారు ఇక ఫ్రెంచ్ రాజధాని ఈశాన్య భూభాగంలో పెరే లచ్చైజ్ శ్మశానం ఉంది పెద్ద అటవీ ప్రాంతంలో శ్మశానాన్ని నిర్మించారు చూస్తే ఈ శ్మశానం మ్యూజియాన్ని తలపిస్తుంది పురాతన సమాధులు డిఫరెంట్ గా కనిపిస్తాయి చూడ్డానికి కాస్త భయంగా అనిపించినా ఓల్డ్ లుక్లో పెరేల శ్మశానం భలే ఉంటుంది స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో శ్మశాన వాటిక అద్భుతంగా ఉంటుంది ఇది మ్యూజియంన్ని తలపిస్తుంది ఒకే లాయన్లో నిర్మించిన సమాధులు విశాలమైన రోడ్లు అందంగా కనిపిస్తాయి ఈ సమాధుల నిర్మాణంలో కూడా స్పెయిన్ శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది వెనిస్ సెమెటరీ ఇటలీ వెనిస్లోని డెడ్సాన్ మిచిల్మెన్ శ్మశానవాటిక చూసేందుకు చాలా బావుంటుంది ఎక్కడా తేడా లేకుండా ఒకే వరుసలో ఇక్కడ సమాధుల నిర్మాణం జరిగింది ఈ శ్మశానవాటిక పర్యాటకులను సైతం ఆకట్టుకుంటుంది చనిపోయిన వారి ఆత్మలో ప్రశాంతంగా సేద తీరాలనే ఆలోచనతో వాటికల నిర్మాణం ఇంత అందంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఏమండి ప్రకృతిలో ఏది అందంగా ఉండదో చెప్పండి బతికొండగా ఎంతో విలాసంగా అందమైన భవంతుల్లో ఉండాలని అందరూ అనుకుంటారు చనిపోయాక అదే రాయల్టీ కొనసాగాలని భావిస్తారు అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఇవి ఏమిటి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చేసింది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్ జిల్ జిల్ తెలుగు